నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసిన మహావ్యక్తి త్యాగజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని, తెలుగు మాట్లాడేవారు అందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని, ఆయన చేసిన త్యాగం ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని బండారు అన్నారు. మరి చిన్న వయసులోనే గాంధీ గారితో ప్రభావితమై గాంధీ గారితో పాటు పయనం చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొనటం, స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనటం, వాళ్ళ మాటలు జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. ఆయన యొక్క 58 రోజుల పాటు మద్రాసులో ఆయన చేసిన ఆమరణ దీక్ష ఆయన యొక్క ఆత్మ బలిదానాన్ని కోరుకున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ యొక్క బలిదానంతో ఆనాడు ఏర్పడింది అనేది, ఆనాడే అది రాష్ట్రం సిద్ధించడం అనేది జరిగింది. అంటే పొట్టి శ్రీరాములు గారు చాలా గట్టివారు, మొండివారు, తను ఏదనుకుంటే అది సాధించే వరకు కూడా వెనకడిగి పోయినటువంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అందుకే గాంధీ గారు అనేవారట. పొట్టి శ్రీరాములు లాంటి వారి గట్టి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మన దేశానికి స్వాతంత్రం ఇంకా ముందుగానే మనకి లభించి ఉండేదని గాంధీ గారు చెప్పేవారు. ఆ విధంగా ఆయన గాంధీ గారితో ప్రభావితమై హరిజన యొక్క దేవాలయాల ప్రవేశం కోసం కూడా ఆనాడు దీక్ష చేయడం 26 రోజుల పాటు, తద్వారా అక్కడ నెల్లూరులో వేణుగోపాల స్వామి ఆలయంలో అర్జునులకి ఆలయ ప్రవేశం కల్పించడం, ఇంకా ఈ సామాజిక సమస్యలు అనేక విషయాల మీద ప్రధానంగా అర్జునుల ఉద్ధరణ కోసం ఆయన కృషి చేయడం జరిగింది. మరి ఆయన కృషి ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఈనాడు మన పాలకుల యొక్క వైఫల్యాల వల్ల మన రాష్ట్రాన్ని మనం తీర్చి ఈనాడు తీసుకోలేకపోయినా, మరి ఆనాడు ఆయన యొక్క బలిదానంతో మన రాష్ట్రం ఏర్పడి తెలుగువారందరూ కూడా అభివృద్ధి చెందారనేది సత్యం అని తెలియజేస్తూ, మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుల యొక్క కృషి ఫలితంగా త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్న అనేక సామాజిక సమస్యలు పరిష్కారం తీసుకున్న భాషా ప్రయక్తరాలు రాష్ట్రాలుగా తెలుగు వారందరూ రాష్ట్రంగా ఏర్పడటంలో ఆయన కృషి మరువునే